హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో డైలీవేర్లో అమెరికన్ జార్జెట్ శారీస్ తీసుకొచ్చానండి మనకి ఈ శారీస్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఎయిటీ రూపీస్ అనమాట మనకి మెటీరియల్ కూడా చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనమాట వీటిలో మనకి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా కొత్త డిజైన్స్ వచ్చాయన్నమాట ఎవరు కూడా మిస్ అవ్వద్దు అండ్ వీడియో అంతా చూడండి అండ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి గ్రే కలర్ అనమాట ఇది గ్రే కలర్ పైన మొత్తం కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్ చూడండి బ్లూ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు అండ్ మనకి పళ్ళు పాటు వచ్చేసరికి ఈ స్టైల్లో ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా మనకి ఫ్లోరల్ డిజైన్లో వచ్చిందండి ఈ శారీకి అయితే అండ్ శారీ ఓవరాల్ డిజైన్ చూడండి ఈ స్టైల్లో ఉంటుంది మొత్తం ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది మెటీరియల్ కూడా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ ఈ శారీ నెంబర్ వచ్చేసరికి వన్ అండి అండ్ నెంబర్స్తో సహా ఇచ్చాను మీరు నెంబర్తో స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే మేము ఆర్డర్ అనేది తీసుకుంటాము నెక్స్ట్ వన్ చూడండి మనకి బ్లాక్ కలర్ అనమాట ఇది బ్లాక్ కలర్ పైన మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్ పార్ట్ చూడండి మనకి ఫ్లోరల్లో వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి ఈ శారీ కూడా అండ్ మనకి శారీ ఓవరాల్ లుక్ చూడండి ఈ స్టైల్లో ఉంటుంది మనకి ఎక్కువ ఫాలింగ్ ఉంటుంది ఈ శారీస్లో మనకి అమెరికన్ జార్జెట్లో ఏంటంటే నార్మల్ జార్జెట్ కన్నా కూడా ఈ శారీస్ కొంచెం ఫ్యాబ్రిక్ అనేది ఇంకా మెత్తగా ఉంటుందన్నమాట ఈ శారీ నెంబర్ టూ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రే కలర్ గ్రే కలర్ పైన మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ మనకి గ్రీన్ కలర్ అండ్ ఎక్కువ హైలైట్ అయింది అనమాట ఈ శారీలో బ్లౌజ్ చూడండి గ్రీన్ కలర్ వచ్చింది అంటే ఫ్లోరల్ డిజైన్లో వచ్చింది బ్లౌజ్ పార్ట్ కూడా ఇది పళ్ళు పార్ట్ శారీ ఓవరాల్ లుక్ చూడండి మొత్తం కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది గ్రీన్ కలర్ అనేది ఎక్కువ హైలైట్ అయింది శారీలో కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి ఈ శారీ నెంబర్ త్రీ నెక్స్ట్ వన్ చూడండి క్రీమ్ కలర్ అండ్ శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చిందనమాట అంటే మనకి రోజ్ ఫ్లవర్స్ వచ్చాయండి డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ మనకి ఈ సారీకి ఇది పళ్ళు పాట్ బ్లౌజ్ పాట్ చూడండి క్రీమ్ కలర్లోనే వచ్చిందనమాట ఇలాంటి శారీస్ ఏంటంటే మనకి లైట్ కలర్స్ కాబట్టి మనకి డీసెంట్గా ఉంటాయి కట్టుకున్నట్లయితే ఆఫీస్ వేర్ పర్పస్కి చాలా బాగుంటాయి ఓవరాల్ లుక్ చూడండి ఈ స్టైల్లో ఉంటుంది మెటీరియల్ మాత్రం ఫుల్ ఫాలింగ్ అనమాట అండ్ ఈ శారీ నెంబర్ వచ్చేసరికి ఫోర్ నెక్స్ట్ డిజైన్ చూడండి మనకి మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ ఇది అండ్ మనకి కాస్ట్లీ శారీస్కి వస్తాయి అనమాట ఇలాంటి డిజైన్స్ బట్ ఇప్పుడు ఏంటంటే మనకి డైలీ వేర్లో కూడా మనకి అమెరికన్ జార్జెట్లో ఈ డిజైన్ అయితే వచ్చింది బ్లౌజ్ పార్ట్ చూడండి బ్లాక్ కలర్ పైన పింక్ కలర్ అనేది హైలెట్ అయ్యింది అనమాట పోల్కో డాట్స్ వచ్చాయి బ్లౌజ్ కూడా హైలెట్ అనమాట చాలా బాగుందండి డిజైన్ కూడా చాలా ట్రెండీగా ఉంది మొత్తం కూడా మనకి చాలా ట్రెండింగ్ డిజైన్ అనమాట ఎవరైనా కట్టుకోవచ్చు ఈ సారీ మన పార్టీవేర్లో కూడా మనం కట్టుకోవచ్చు అనమాట మనకి మెటీరియల్ లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి అండ్ ఈ సారీ నెంబర్ వచ్చేసరికి ఫైవ్ అండి వీటిలో ఇంకా కలర్స్ కూడా వచ్చాయి అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వన్ చూడండి మనకి బ్లూ కలర్ పైనే ఫ్లోరల్ డిజైన్ అండ్ మనకి బ్లౌజ్ పార్ట్ ఇది అండ్ శారీకి పళ్ళు పార్ట్ కూడా ఉందండి వీటిలో ఇంకా కలర్స్ కూడా వచ్చాయి అవి కూడా చూపిస్తాను అండ్ శారీ ఓవరాల్ లుక్ అనమాట బ్లూ కలర్ పైనే మనకి స్టైల్లో వచ్చింది ఫ్లోరల్ డిజైన్ అండ్ ఈ శారీ నెంబర్ వచ్చేసరికి మనకి సిక్స్ అండి అండ్ మీరు మెటీరియల్ గురించి అయితే ఆలోచించక్కర్లేదు చాలా లైట్ వెయిట్ ఉంటాయి మనకి డైలీ వేర్లో ఏంటంటే చాలామంది మెత్తగా ఉండే శారీసే కట్టుకుంటారు మనకి జార్జెట్లో అయినా నార్మల్ కాటన్ సారీస్ అయినా కూడా మనకి లైట్ వెయిట్ ఉండే సారీసే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు బట్ ఈ శారీస్ అయితే మాత్రం చాలా బాగుంటాయి వాటికైతే మోస్ట్లీ మేము అన్నీ కూడా డైలీ వేర్లోనే ఎక్కువ తీసుకొస్తామండి మనకి ఎక్కువ డిజైన్స్ ఉంటాయి మా దగ్గర అండ్ చాలామంది కూడా మనకి ప్రిఫర్ చేసేది డైలీ వేర్ సారీస్ ఎక్కువ అండ్ నెక్స్ట్ కలర్ చూడండి మనకి గ్రే కలర్ పైన మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది బ్లౌజు మనకి ఎల్లో వచ్చిందనమాట మస్టర్డ్ కలర్ శారీ కలర్ మాత్రం చాలా బాగుందండి కాంబినేషన్ కూడా బాగా ఇచ్చాడు ఈ శారీలో శారీ ఓవరాల్ లుక్ అనమాట కొంచెం ఇంగ్లీష్ కలర్ డిజైన్లా ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ ఈ శారీ నెంబర్ సెవెన్ శారీస్ ఎవరికైనా నచ్చితే మాత్రం స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మేము వెంటనే రెస్పాండ్ అవుతాము అండ్ నెక్స్ట్ వన్ చూడండి మనకి ఇంగ్లీష్ కలర్ అనమాట ఇది యాక్చువల్గా ఈ డిజైన్ నేను రీసెంట్గా టూ డేస్ బ్యాక్ తీసుకొచ్చాను చాలామంది అడిగారండి అప్పుడైతే వెంటనే అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ చేసామన్నమాట ఈ డిజైన్ ఓన్లీ అండ్ శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది మనకి ట్రెండింగ్ డిజైన్ ఈ శారీ నెంబర్ వచ్చేసరికి ఎయిట్ అండి వీటిలో కలర్స్ కూడా వచ్చాయి అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వన్ చూడండి పింక్ కలర్ అనమాట ఇది ఈ కలర్ కాంబినేషన్ బాగుంది ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అనమాట మనకి రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి అండ్ మనకి ఈ శారీకి పళ్ళు పాటు వచ్చేసరికి ఈ స్టైల్లో ఉంటుంది బ్లౌజ్ ప్లేన్ ఇచ్చాడు పళ్ళుపాటు అయితే రన్నింగే ఉంటుందండి ఈ శారీలో మనకి అండ్ శారీ ఓవరాల్ లుక్ వచ్చేసరికి మొత్తం ఫ్లోరల్ డిజైన్ కలర్ మాత్రం చాలా బాగుంది కాంబినేషన్ వైజ్ కూడా బాగా ఇచ్చాడు ఈ శారీ నెంబర్ నైన్ అండ్ స్క్రీన్ షాట్ పెట్టేటప్పుడు కొంచెం నెంబర్తో సహా పెట్టండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ కలర్ అనమాట ఈ డిజైన్లో మనకి ఇందాక నేను ఫస్ట్ ఒక కలర్ చూపించాను అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ కలర్ కొంచెం అన్నీ కూడా మిక్స్డ్ కలర్స్లో వచ్చాయనమాట ఇవి బ్లౌజ్ బ్లూ కలర్ పైన మనకి ఆరెంజ్ కలర్ వచ్చింది అండ్ శారీ ఓవరాల్ లుక్ చూడండి ఈ స్టైల్లో ఉంటుంది డిఫరెంట్గా ఉందండి డిజైన్ మాత్రం ఈ శారీస్ మాత్రం చాలా సెట్స్ అయితే తీసుకొచ్చాము అండ్ మనకి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ డిజైన్ ఇది అండ్ ఈ శారీ నెంబర్ టెన్ అనమాట అండ్ వీడియో పెట్టిన వెంటనే మాత్రం శారీస్ అయిపోతున్నాయి కొంచెం వీడియో పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి అండ్ మేము స్టేటస్లో పెట్టేస్తామండి మార్నింగే పెట్టేస్తాము ఏ టైంకి పెట్టేది అనేది అండ్ అండ్ డిస్క్రిప్షన్లో గ్రూప్స్ కూడా పెట్టాము మీరు గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి అండ్ నెక్స్ట్ వన్ చూడండి గ్రే కలర్ పైన ఫ్లోరల్ డిజైన్ అండ్ ఈ సారీకి ఏంటంటే మనకి ఆరెంజ్ కలర్ అనేది బ్లౌజ్ వచ్చింది ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పాట్ మనకి ఈ డిజైన్ కూడా బాగుంది ట్రెండింగ్ డిజైన్ ఇది కూడా అండ్ గ్రే కలర్ పైన మొత్తం ఫ్లోరల్ డిజైన్ రావడం వల్ల మనకి హైలైట్ అయింది అనమాట డిజైన్ మాత్రం అండ్ ఈ శారీ నెంబర్ వచ్చేసరికి లెవెన్ అండి నెక్స్ట్ వన్ చూడండి మనకి లక్స్ కలర్ అనమాట ఇది లక్స్ కలర్ పైన మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది బ్లౌజ్ మాత్రం ఈ శారీకి పింక్ కలర్ అయితే వచ్చిందండి అండ్ సారీ ఓవరాల్ లుక్ వచ్చేసరికి మొత్తం పింక్ కలర్ ఫ్లోరల్ డిజైన్ అయితే ఉంది చాలా బాగుంది మనకి బ్రైట్గా అనమాట కలర్ కూడా ఈ సారీ నెంబర్ ట్వెల్వ్ అండ్ ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ కూడా మనకి డైలీవేర్ పర్పస్కి చాలా బాగుంటాయండి అండ్ ఇవన్నీ కూడా మన దగ్గర వచ్చేసరికి ఈచ్ శారీ త్రీ త్రీ సెట్స్ ఉన్నాయి నెక్స్ట్ వన్ చూడండి మనకి పింక్ కలర్ ఇంగ్లీష్ కలర్ ఇది బ్లౌజు మనకి పింక్ ఇచ్చాడు ఇంగ్లీష్ కలర్లోనే వచ్చింది సారీ ఓవరాల్ లుక్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఉంటుంది చాలా బాగుంది మనకి ఇంగ్లీష్ కలర్ ఏంటంటే మనకి బాగుంటాయి లైట్గా ఉంటాయి కానీ మనకి అఫీషియల్ లుక్ అయితే ఉంటాయి ఈ శారీ నెంబర్ థర్టీన్ అండ్ నెక్స్ట్ డిజైన్ చూడండి మనకి ఈ డిజైన్ అనమాట ట్రెండింగ్ డిజైన్ అండ్ శారీ అంతా కూడా మనకి మల్టీ కలర్స్తో వచ్చింది బ్లౌజ్ మాత్రం మనకి మెరూన్ కలర్ పైన మనకి బ్లూ కలర్ డాట్స్ వచ్చాయి మెల్ పాల్కో డాట్స్ అనమాట అండ్ శారీ ఓవరాల్ లుక్ అనమాట మనకి డైలీ వేర్లో ఇలాంటి డిజైన్ అంటే మనకి చాలా రేర్ అండి చాలా రేర్గా వస్తాయి ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇలాంటి శారీస్ ఏంటంటే నార్మల్ మనకి కాస్ట్లీ శారీస్ పైన ఇలాంటి డిజైన్స్ వస్తూ ఉంటాయి బట్ డైలీ వేర్లో అంటే చాలా రేర్ కాంబినేషన్ అండ్ చాలా బాగున్నాయి కూడా ఈ శారీ నెంబర్ ఫోర్టీన్ అనమాట నెక్స్ట్ వన్ చూడండి మనకి గ్రీన్ కలర్ లక్స్ గ్రీన్ కలర్ లైట్ కలర్ అనమాట అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లేన్ ఇచ్చాడు శారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ అండి రోజ్ లవర్స్ అయితే వచ్చాయి కలర్ కూడా చాలా బాగుంది ఈ శారీ నెంబర్ ఫిఫ్టీన్ నెక్స్ట్ వన్ చూడండి వైన్ కలర్ అండి ఇది శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చిందనమాట కలర్ మాత్రం చాలా బాగుంది బ్లౌజ్ పార్ట్ ఇది అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఉంటుంది అంటే మనకి బ్రైట్గా ఉందన్నమాట కలర్ అయితే శారీ ఓవరాల్ డిజైన్ అండి అండ్ శారీ కాంబినేషన్ కూడా బాగా ఇచ్చాడు అండ్ ఈ శారీకి నెంబర్ వచ్చేసరికి సిక్స్టీన్ మీరు డైలీ వేర్లో కాబట్టి మీరు రెండు మూడు తీసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి కొంచెం తగ్గుతాయి నార్మల్గా శారీకి అయితే మనకి కొంచెం షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది టూ శారీస్ కంటే కొంచెం తగ్గుతుంది అనమాట త్రీ తీసుకుంటే మీకు మొత్తం తగ్గుతుంది అండ్ ఏరియా బట్టి ఉంటుంది అనమాట షిప్పింగ్ ఛార్జెస్ కూడా నెక్స్ట్ వన్ చూడండి మనకి ఎల్లో కలర్ అనమాట ఎల్లో కలర్ పైన మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్ పార్ట్ చూడండి రెడ్ వచ్చింది ఫ్లోరల్ డిజైన్ కూడా మనకి రెడ్ కలరే ఉంది శారీ అంతా ఓవరాల్ లుక్ అనమాట డిజైన్ మాత్రం చాలా బాగుందండి అండ్ మొత్తం రెడ్ కలర్ ఫ్లోరల్ డిజైన్ ఈ శారీ నెంబర్ సెవెంటీన్ అండ్ నెక్స్ట్ వన్ చూడండి బ్లూ కలర్ ఇది అంటే మనకి శారీ అంతా రోజ్ లాస్ వచ్చాయి ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ బ్లౌజ్ ప్లేన్ ఇచ్చాడు శారీ ఓవరాల్ లుక్ చూడండి మొత్తం కూడా మనకి రోజ్ ఫ్లవర్స్ వచ్చాయనమాట రెడ్ కలర్ ఎల్లో కలర్ అనేది హైలైట్ అయింది మెటీరియల్ కూడా ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ మనకి అన్ని సారీస్ కూడా మనకి మెటీరియల్ వైజ్ ఫాలింగ్ మెటీరియల్ అనమాట ఈ శారీ నెంబర్ ఎయిటీన్ అండ్ నెక్స్ట్ వన్ చూడండి గ్రే కలర్ పైన ఫ్లోరల్ డిజైన్ అండ్ శారీ అంతా కూడా మనకి గ్రే కలర్ వచ్చింది బేస్ పార్ట్ అండ్ బ్లౌజ్ పింక్ అండి పింక్ కలర్ పైన ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అనమాట కలర్ కాంబినేషన్ బాగుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండ్ శారీ ఓవరాల్గా చూడండి ఈ స్టైల్లో ఉంటుంది ఈ శారీకి పళ్ళు పాటు కూడా ఉంది అండ్ ఈ శారీ నెంబర్ వచ్చేసరికి నైన్టీన్ నెక్స్ట్ వన్ చూడండి మనకి మల్టీ కలర్స్ అనమాట ఇది అండ్ బ్లౌజ్ పార్ట్ చూడండి బ్లాక్ కలర్ పైన రెడ్ కలర్ డాట్స్ అయితే వచ్చాయి అండ్ శారీ మొత్తం కూడా మనకి మల్టీ కలర్స్తో హైలైట్ అయింది అండ్ వీటిలో టోటల్గా ఫోర్ కలర్స్ వచ్చాయన్నమాట ఫోర్ కలర్స్ కూడా బాగున్నాయి అండ్ నెంబర్స్ కూడా నేను నెంబర్ వైజ్గా ఇచ్చాను కాబట్టి మీరు నెంబర్స్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి ఈ శారీ నెంబర్ ట్వంటీ అండ్ నెక్స్ట్ వన్ చూడండి ఇది మనకి చాక్లెట్ కలర్ అనమాట మనకి బ్లాక్ కలర్లా కనిపిస్తుంది బ్లౌజ్ అండి ఇది అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ శారీ ఓవరాల్గా వచ్చేసరికి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ బ్లాక్ కలర్ కాదు ఇది చాక్లెట్ కలర్ అనమాట వీటిలో బ్లాక్ కలర్ కూడా వచ్చింది నేను చూపించాను ఫస్ట్ స్టార్టింగ్లో అండ్ ఈ సారీ నెంబర్ ట్వంటీ వన్ అండ్ నెక్స్ట్ వన్ చూడండి మనకి పర్పుల్ కలర్లో వచ్చింది లైట్ కలర్ అనమాట ఇది లైట్ పర్పుల్ అండి బ్లౌజు మనకి రెడ్ కలర్ వచ్చింది అనమాట కలర్ మాత్రం చాలా బాగుంది అంటే మనకి డార్క్ కలర్ ఇది శారీ ఓవరాల్ లుక్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఉంటుంది అండ్ ఈ శారీ నెంబర్ వచ్చేసరికి ట్వంటీ టూ అండ్ ఈరోజు వీడియోలో మనకి డైలీవేర్లో అమెరికన్ చార్జర్ శారీస్ అయితే ఇవేనండి అండ్ వీడియోలో శారీస్ నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు కొంచెం లైక్ చేయడం వల్ల మీకు శారీస్ ఏవి నచ్చుతాయి అనేది మాకు తెలుస్తాయి కదా కొంచెం లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొత్త చీరలతో మేము ముందుకు వస్తాను